नमस्ते फ्रेंड्स, नेनु मी श्रावणी, वेलकम बैक टू श्रावणीस किचन। ఈ రోజు మన కిచెన్లో ఎక్స్ట్రా క్రంచీగా కమ్మని కారం చిప్స్ని చూపించబోతున్నాను। వీటిని చాలా ఈజీగా వీటిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు। కరకరలాడుతూ ఉండడమే కాదు, రుచి కూడా చాలా బాగుంటాయండి। అలాగే వీటిని స్టోర్ చేసుకుని టీ టైంలో టైం పాస్గా తినేయచ్చు। మరి సింపుల్ ఇంగ్రీడియంట్తో హోమ్ మేడ్ ఈ కారం చిప్స్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి। ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి జల్లెడను తీసుకొని ఒక కప్పు బియ్యపిండిని జల్లించి తీసుకుందాం। నేను తీసుకున్నది పొడి బియ్యపిండి అండి, అలాగే గ్రామ్స్ తో చెప్పాలంటే 1/2 కిలో వరకు ఉంటుంది। ఇలా బియ్యపిండిని జల్లడపట్టాక మరో పక్కన పాన్ లోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యపిండిని తీసుకున్నామో అదే కప్పు కొలతతో ఒక 1/4 కప్పు నీళ్ళని తీసుకోండి। ఈ కొలతతో నీళ్ళని తీసుకుంటే నీళ్ళనేవి ఎక్కువగా అవకుండా కరెక్ట్ గా సరిపోతాయి। ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని, ఒక చిన్న టీ స్పూన్ కారం, అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడిని, ఒక టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక టీ స్పూన్ నువ్వులను తీసుకోండి। మీరు కావాలంటే నువ్వులను కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు। అలాగే ఇందులోనే సన్నగా తరిగిన కొంచెం కరివేపాకుని, అలాగే కొత్తిమీర ఆకుని కూడా తీసుకోండి। అలాగే చిప్స్ కరకరలాడుతూ రావడానికి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కానీ లేదా బటర్ని కానీ తీసుకోండి। ఇక్కడ నేనైతే హోమ్ మేడ్ నెయ్యిని తీసుకున్నాను। అలాగే ఇందులోనే చిటికెడంతా పసుపుని తీసుకొని ఈ నీళ్లను బాగా వేడి చేయండి। నిజానికి ఇందులో పసుపు వేయకుండా చేసినా మంచి కలర్ఫుల్గా వస్తాయి। ఎప్పుడైతే నీళ్లు ఇలా మరగడం స్టార్ట్ అవుతుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి మనం జల్లెడ పట్టిన బియ్యపిండిని తీసుకొని బాగా కలపండి। ఇలా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు ఈ పిండిని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం। ఈ పిండి కొంచెం గోరువెచ్చగా అయ్యాక పిండి ముద్దలా మిక్స్ చేయండి। అవసరాన్ని బట్టి కొంచెం చల్లటి నీళ్ళను చల్లుతూ బాగా నీట్ చేయండి। పిండిని మరీ పల్చగా కలిపినా చిప్స్కి ఆయిల్ అనేది బాగా పట్టుకుంటుంది, కాబట్టి పూరీ పిండిలా కొంచెం సెమీ సాఫ్ట్గా కలపండి। చూడండి, పిండి ఇలా కొంచెం గట్టిగా ఉంటేనే చిప్స్ కరకరలాడుతూ రావడమే కాదు, ఆయిల్ అనేది ఎక్కువగా పట్టకుండా చాలా బాగా వస్తాయి। సో ఇలా కలిపాక ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు పిండిని సెట్ అవనిద్దాం। 10 నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ పిండిని మరోసారి బాగా నీట్ చేయండి। ఇలా ఒకసారి నీట్ చేశాక పెద్ద బాల్ సైజ్ అంత పిండి ముద్దను తీసుకొని రౌండ్గా చేయండి। ఈ మిగిలిన పిండి ఆరిపోకుండా కవర్ చేసి రెడీగా పక్కనుంచేయండి। ఇప్పుడు మనం తీసుకున్న పిండి ముద్దను రౌండ్గా చేసి పొడి బియ్యపిండిలో రెండు పక్కల కూడా బాగా కోట్ చేసి రోల్ చేసుకుందాం। మనం వేడి నీళ్ళలో బియ్యపిండిని వేసి కలిపి తీసుకున్నాం కాబట్టి ఇలా మనం రోల్ చేసేటప్పుడు అంచుల చుట్టూ కాస్త పగిలినట్టుగా వస్తుంది, కానీ చాలా ఈజీగానే ఇలా రోల్ చేసుకోవచ్చు। అలాగే ఇలా రోల్ చేసేటప్పుడు ఫ్రీగా మూవ్ అవ్వక ఏమైనా అతుక్కుపోయినట్టుగా అనిపిస్తే పైన కింద కొంచెం పొడి పిండిని అప్లై చేసి మళ్ళీ బాగా రోల్ చేయండి। మరీ మందంగా కాకుండా మీ వీలును బట్టి కాస్త పల్చగానే రోల్ చేయండి। మరీ ఎక్కువ పల్చగా రోల్ చేసినా మనం టర్న్ చేసేటప్పుడు చినిగిపోతుంది, కాబట్టి ఇలా ఈ థిక్నెస్లో రోల్ చేయండి। ఇక్కడ నేను చపాతి కంటే కాస్త మందంగా రోల్ చేశాను। సో ఇలా రోల్ చేశాక ఇప్పుడు మనం చిప్స్లా కట్ చేసుకుందాం। ఇక్కడ నేను పీసా కట్టర్తో కట్ చేయబోతున్నాను, మీరు కావాలంటే నైఫ్తోనైనా కట్ చేయొచ్చు। ముందుగా స్క్వేర్ షేప్ వచ్చేలా ఇలా సైడ్వి కట్ చేయండి। ఇలా కట్ చేసిన వీటిని మనం సెకండ్ టైం చేసే దాంట్లో కలిపి చేసేయచ్చు। ఇప్పుడు వీటిని మనం చిప్స్ లాగా కట్ చేసుకుందాం। మీకు చిప్ సైజ్ పెద్దగా ఉండాలంటే కాస్త గ్యాప్ ఎక్కువగా తీసుకొని కట్ చేయొచ్చు, లేదా తక్కువగా ఉండాలంటే కాస్త సన్న సన్నగా కట్ చేసైనా తీసుకోండి। ఇక్కడ నేనైతే మీడియం సైజులో కట్ చేస్తున్నాను, బాక్స్ సైజ్ వచ్చేలా కట్ చేయండి। ఆ తర్వాత వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఇలా కట్ చేసామంటే ఇలా ట్రయాంగిల్ షేప్లో వస్తాయి, మీరు కావాలంటే వీటిని డైమండ్ షేప్లో వచ్చేలా కూడా కట్ చేసుకోవచ్చు। సో ఇలా కట్ చేసిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం। ఇలాగే మనం పిండి మొత్తం కూడా చపాతీలా చేసి కట్ చేసి తీసుకోవడమే, ఎలాంటి మషిన్ లేకపోయినా ఇలా ఇంట్లోనే ఒక అరగంటలో వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చండి। ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే మనకు ఎప్పుడు తినాలంటే అప్పుడు తినేయచ్చు। సో ఇలా అన్ని డైమండ్స్లా చేసి కట్ చేశాక ఇప్పుడు మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేయండి। మనం ఈ చిప్స్ని ఫ్రై చేయడానికి ఆయిల్ అనేది బాగా వేడవ్వాలి।
ఇలా ఆయిల్ బాగా వేడయ్యాక సరిపడా చిప్స్ని తీసుకుని ఫ్రై చేసుకుందాం. ఇలా చిప్స్ని తీసుకున్న వెంటనే టర్న్ చేస్తే షేప్ అనేది పాడవుతుంది, కాబట్టి 1-2 నిమిషాలు వీటిని ఇలాగే ఫ్రై చేయండి. ఆ తర్వాత వీటిని మనం టర్న్ చేస్తూ పైన నురగ అనేది తగ్గిపోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా నురగ తగ్గిపోయిందంటే చిప్స్ బాగా ఫ్రై అయినట్లు, అలాగే క్రిస్పీగా మంచి కలర్లోకి వస్తాయి. ఇప్పుడు వీటిని ఆయిల్ నుండి తీస్తూ ఒక జాలిగంటలోకి తీసుకోండి. ఇలాగే మిగతా వాటన్నిటిని కూడా ఫ్రై చేసి తీసుకోవడమే. ఇవి ఎక్స్ట్రా క్రంచీగా మంచి టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా వీటిని ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా నచ్చుతుంది. అలాగే మీకు ఎలా కుదిరాయో కింద కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.